ఏపీలో జూనియర్ కాలేజెస్కి సంక్రాంతి హాలిడేస్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అండి సో మనం ఈ వీడియోలో సంక్రాంతి హాలిడేస్ జూనియర్ కాలేజెస్కి సంక్రాంతి హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది ఎన్ని రోజులు ఇస్తారు ఈసారి సంక్రాంతి హాలిడేస్ లాస్ట్ టైం ఇచ్చిన విధంగా కాకుండా ఈసారి సంక్రాంతి హాలిడేస్ అనేది డిక్రీస్ చేయబోతున్నారనమాట దీనికి సంబంధించి మేము మీకు డీటెయిల్స్ షేర్ చేస్తాను ఎందుకు డిక్రీస్ చేస్తారని చెప్పేసి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఇలాంటి అప్డేట్స్ కావాలంటే కనుక తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఎస్ సో ఇంకో కనుక వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎస్ సో సంక్రాంతి హాలిడేసు జూనియర్ కాలేజెస్ వాళ్ళకు లాస్ట్ ఇయర్ మనం పోల్చుకుంటే లాస్ట్ ఇయర్ జనవరి లెవెన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు ఒక సెవెన్ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట లాస్ట్ ఇయర్ కాకపోతే ఈ ఇయర్ అలాంటి సిచ్యువేషన్ అయితే లేదు ఎందుకంటే రీసెంట్గా మనకు తుఫాన్ వల్ల కాలేజెస్కి హాలిడేస్ ఇచ్చారు కదా టూ ఆ త్రీ డేస్ హాలిడేస్ అయితే ఇచ్చారు అంతేకాకుండా మార్చిలో మనకు ఎగ్జామ్స్ అయితే స్టార్ట్గా అవుతున్నాయి కాబట్టి ఈసారి మనకు అంత ఎక్కువ హాలిడేస్ అయితే రాకపోవచ్చు సెవెన్ డేస్ హాలిడేస్ అయితే రాకపోవచ్చు ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ హాలిడేస్ ఉండొచ్చు ఎప్పటి నుంచి థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ థర్టీన్ థర్టీన్ టు సెవెంటీన్త్ కానీ లేకపోతే టు సిక్స్టీన్ కానీ ఇవి ఇవి హాలిడేస్ ఉండ ఉంటాయన్నమాట దీని గురించి ఇంకా మనకు క్లారిటీ రావాలంటే ఇంకొక వన్ ఆర్ టూ డేస్లో ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళు అఫీషియల్గా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేస్తారు నంబర్ ఆఫ్ హాలిడేస్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ అని చెప్పేసి ఎప్పటి నుంచి వరకు అని చెప్పేసి దీనిపైన వారు వర్కౌట్ చేస్తున్నారు సో ఇన్ వన్ ఆర్ టూ డేస్లో ఈ రోజు కానీ రేపు కానీ మనకి అఫీషియల్గా హాలిడేస్ డేట్స్ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు ఓకే థ్యాంక్ యూ